వెల్కమ్ టు నైన్ వైబ్స్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం పొంచలేదని సాగునీటి రంగ ఉన్నతాధికారులు, ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన వారు నెల రోజుల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. అటు బ్యారేజీ కుంగడంపై బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోని కుంగిన పిల్లర్ను రాష్ట్ర ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతిరావు, ఇతర అధికారులు, ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించారు. అనంతరం తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. జలాశయంలో ఉన్న నీటిని కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 2 TMCల నీరు మాత్రమే ఉంది. పైనుండి వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందకి వదులుతున్నారు. బ్యారేజీలోని 21 నెంబర్ పిల్లర్ అడుగున్నర మేర కుంగిందని, బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు తెలిపారు. నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంత మేరకు కుంగింది. శనివారం రాత్రి సమయంలో భారీ శబ్దంతో బి బ్లాక్లోని పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్ల దూరం ఉండగా ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజ్ పై నుండి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద 2019లో ఈ బ్యారేజ్ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ఇది మొదటిది. రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలు నిలిపివేశారు. భారీ శబ్దం నేపథ్యంలో డ్యామ్ ఇంజనీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎల్ఎన్టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డ చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.